బియాస్ దుర్ఘటన మృతుల్లో అందరి మృతదేహాలు దొరికాయి. ఇక దొరకాల్సింది టూర్ లో కో గైడ్ గా ఉన్న ప్రహ్లాద్దే. గత నెల 8న హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నది దుర్ఘటనలో మృతి చెందిన 25 మందిలో 24 మంది బీటెక్ విద్యార్థుల మృతదేహాలు దొరికాయి. 44 రోజుల పాటు చేసిన విస్తృత గాలింపులో నిన్నటి వరకు మొత్తం విద్యార్థుల మృతదేహాలు లభించాయి. నిన్న బియాస్ నదిలో కరీంనగర్ పట్టణం రేగుర్తికి చెందిన శ్రీనిధితో పాటు హైదరాబాద్ బాచుపల్లికి చెందిన రిషిత అనే విద్యార్థి మృతదేహం పైకి తేలిన విషయం తెలిసిందే. ఇంకా మృతదేహం లభించని ప్రహ్లాద్ది కర్నూలు జిల్లా రుద్రవరం మండలం అలమూరు. నిరుద్యోగిగా ఉన్న ప్రహ్లాద్ ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఉన్న తన మామయ్య మురళి దగ్గరికి వచ్చాడు. మురళి విఎన్ఆర్ కాలేజ్ లో టూరిస్ట్ గైడ్ గా పనిచేసేవాడు. అతని వద్దే ఉంటున్న ప్రహ్లాద్ ని విఎన్ఆర్ విద్యార్థులతో పాటు మురళి టూర్ కి తీసుకువెళ్లాడు. అదే అతని పాలిట శాపమైంది. ఉద్యోగం కోసం హైదరాబాద్ కు వచ్చిన ప్రహ్లాద్ ని మృత్యువు బియాస్ నది రూపంలో కబలించి కుటుంబ సభ్యులకు శోకాన్ని మిగిల్చింది. అలాంటిది ఈ దుర్ఘటన జరిగి 44 రోజులు గడిచినా ఇంకా ప్రహ్లాద్ మృతదేహం లభించకపోవడం విషాదకరం.